Ебо. వీడు పొద్దున్న టీవీలో ఏది చూస్తే రాత్రికి అలా మారిపోతాడు అన్నమాట. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు పిట్టారే, దయ్యాలను చూసి భయపడారా? నీ గుండెకి ఒక పెద్ద బొక్కు ఉంది, నీకు బాగా భయం వేసింది అనుకో, అప్పుడేం చేస్తా? బిగుసుకోం పోయి భయపడతా ఉంటాను సార్. ఇక నుంచి ఫ్రీ అయిపోయి బాగా నవ్వేసి అబ్బా తమ్ముడు జానీ జానీ ఎస్ పోలీస్ Drinking whiskey? No police! Telling lies? No police! Open mouth? Ha ha ha! Ha ha ha! రాత్రంతా తాగి రద్దు చేసి పొద్దున్నే పెట్టడట్లాగా పూజ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు గోపికుల ముందు ఫ్లూట్ వాయించినట్టు దెయ్యాల ముందు ఎంత బాగా వాయిస్తావురా? ఏంటరా సౌండ్? నీకు వినపడిందా? ఇక వినపడలేండి. నీ పని బాగుందిరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్కమింగ్ కట్ చేసుకోవచ్చు. నీకు రేచేకట? అవును సార్. ఎంత బాగా మేనేజ్ చేస్తున్నావురా? థ్యాంక్ యూ. ఈ బిల్డప్లన్నీ ఇక్కడ కాదు, ఫస్ట్ ఆ ఇల్లు ఖాళీ చేయించు. కూర్చో. ఈరోజు డేట్ ఎంత? జూలై 18. పనవలేదు కదా? మనుషులు మమ్మల్ని చూసి భయపడడం కాదు కదా, కనీసం పట్టించుకోవడం లేదు కూడా. ఎందుకు పట్టించుకుంటారు? అవతారం చూడు, అదే వైట్ డ్రెస్, అవే ట్రిక్స్. జుట్టు కొత్తగా ఉంది కానీ కొంచెం పెరగాలి. జుట్టామా? కాదు, బుద్ధి. అసలే అర్ధరాత్రి పనిచేస్తాం మ్యామ్. ఓహో, మీరు చెప్పినట్టు అందంగా తయారవుతే ఈ మనుషులకి పాపకి పిశాచికి కూడా తేడా తెలియదు, సేఫ్ కాదేమో. నువ్వేమన్నా కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నావా? డార్క్ సర్కిల్స్ చూడు, డే టైమ్ లో వర్క్ చేయి. మా రూల్స్ ఒప్పుకోవు మ్యామ్. తొక్కులు రూల్స్. ఈ వీడియో చూడు. చూసావా? ఏంటి పాప ఇది? మనుషులు భయపడాలంటే ముందు నుండి వెళ్ళాలి, వెనక నుండి కాదు. అయినా మనుషులు ఇంటికొచ్చే వరకు వెయిట్ చేయాలా? నువ్వు బయటికి వెళ్ళలేవా? మరీ అంత లేజీయా? మనుషులకి ముందు చూపు ఎక్కువ కదా మేడం, అందుకే మేము వెనకాల నుండి వెళ్ళి భయపడతాం. దేవుణ్ణి నమ్మినా పనవ్వలేదు, మనుషుల్ని నమ్మినా పనవ్వలేదు. అందుకే ఈ పని నీకు చెప్పాను. నీ వల్ల కూడా కాదంటే చెప్పు, ఒక మగ దయ్యానికి కాంట్రాక్ట్ ఇస్తాను. అమ్మో వద్దు మేడం, మేల్ డామినేషన్ లేని ఏకైక ప్రొఫెషన్ మాది. లక్కీ యూ. సరే, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఇదే నీ లాస్ట్ అసైన్మెంట్.